రాఘవ లారెన్స్ ప్రముఖ నృత్య దర్శకుడు, సినీ నటుడు, సినీ దర్శకుడు, సంగీత దర్శకుడు. 1993లో నృత్య దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించాడు. అంతేకాదు 1998లో మొదటిసారిగా ఒక తెలుగు సినిమాలో నటించాడు. ఇతను 2001లో లారెన్స్ ను తన పేరులో చేర్చుకుని తమిళంలో ప్రముఖ నటులతో కలిసి పనిచేశాడు. 2006లో తెలుగులో వచ్చిన స్టైల్ అనే సినిమాతో దర్శకుడిగా పేరు సంపాదించాడు. నృత్య దర్శకుడిగా 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 నంది పురస్కారాలు సాధించాడు. 2015లో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించిన తరువాత ఆయన పేరుతో ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి అందుకు 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు. అంతటి దయాహృదయం కలవాడు లారెన్స్. మన సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు ఉన్నా లారెన్స్ గొప్పతనం మాత్రం వేరే. తన ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాడు. అంతేకాదు, తల్లికి గుడి కట్టి తన ప్రేమను చాటుకున్నాడు. ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనాథలు, రైతులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నారులకు హార్ట్ సర్జన్లు చేయిస్తున్నాడు. తాను సంపాదించిన దాంట్లో కొంత మొత్తం దాతృత్వ కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నాడు లారెన్స్. ఈ మధ్య లారెన్స్ ది లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జల్లికట్టు వివాదంలో తన వంతు సపోర్ట్ అందించిన లారెన్స్ ఈ మధ్య ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి అయిన అనిత కుటుంబానికి 15 లక్షలు సాయం చేసి తన గొప్ప మనస్సును మరోసారి నిరూపించుకున్నాడు. ది లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లారెన్స్ ఇప్పటికీ ఎంతో మంది పేద పిల్లలకు, అనాథ పిల్లలకు ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. ఇప్పటి వరకు తన ట్రస్ట్ ద్వారా 141 మంది చిన్నారులకు ఫ్రీగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. ఈ విధంగా సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే లారెన్స్ ది లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తాజాగా శివాని అనే పాపకు హార్ట్ లో హోల్ ఉండడంతో ఆ పాపకు ఆపరేషన్ చేయించాడు. ఇలా ఎంతో మందికి ఆపరేషన్ చేయిస్తున్నాడు కూడా. అయితే ఈ విషయంపై లారెన్స్, మా 141వ ఓపెన్ హార్ట్ సర్జరీ సక్సెస్ అయింది. 1 ఏడాది వయసున్న శివాని అనే పాప హార్ట్ లో హోల్ ఉండడంతో ఆపరేషన్ నిర్వహించాం. ఈ పాప ప్రస్తుతం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లిపోతోంది. ఈ సందర్భంగా ఇలాంటి ఆపరేషన్లు సక్సెస్ గా చేస్తున్న డాక్టర్ల బృందానికి థ్యాంక్స్ చెబుతూ ఆ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు లారెన్స్. అంతేకాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఇంకెవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే 0979075084, 0979150866 నంబర్ల ద్వారా మా ట్రస్ట్ ని కాంటాక్ట్ చేయండి అంటూ తన ఫేస్బుక్ పేజ్లో అఫీషియల్ గా పోస్ట్ చేశాడు. ఈ విషయంపై చాలా మంది, ఎంతో మంది చిన్నారులకు ఆయుష్ పోస్తున్న లారెన్స్ నిండు 100 ఏళ్లు ఆయుష్తో బాగుండాలని కోరుకుంటున్నారు. మనం లారెన్స్ అంత గొప్ప పని చేయలేకపోయినా కనీసం ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఇలాంటి మరెన్నో చిన్నారుల గుండె ఆపరేషన్స్ లో మనం పాలు పంచుకుని ఆ మంచి పనిలో మనం కూడా ఓ చేయేద్దాం. అంతేకాదు, హృదయం ఉన్న ప్రతి వారు ఈ వీడియోని షేర్ చేసి అనాథ పిల్లల్ని కాపాడాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం